కూటమి శిరోమణి అకాలి దళ్ ప్రభుత్వం గెలు వైదొలిగింది. అంటే దాని ప్రభావం రైతాంగంపై ఏ విధంగా పడబోతుందని చెప్పని ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తున్న దాదాపు గడిచిన 8 మాసాలు 10 మాసాల నుండి నీకు ఎముకల కొరికే చెలిపోయింది. మండు టెండలు సూర్యరశ్మి తాపాన్ని తలపించే ఎండలు పోయినాయి, వర్షాలు అయిపోతున్నాయి, కానీ రైతు ఉద్యమం మాత్రమే ఏదైతుందో నిరాటంగా కొనసాగుతుంది. అంటే దీన్ని బట్టే ఈ నూతన వ్యవసాయ చట్టాల యొక్క దుష్ప్రభావం రైతాంగం మీద ఏ విధంగా ఉండబోతుందని చెప్పడానికి నేను ఉదాహరణ పేర్కొంటున్నాను చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించే చట్టాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలుపుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే పరోక్షంగానే పదం ఎందుకు వాడుతున్నానంటే కొన్ని సందర్భాలలో సభ నుండి సభ గైరాజరై ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ ది బిల్. ఏ రాజకీయ పార్టీ కానీ దాన్ని చట్టంలో పొందుపరచలేదు. రైతాంగం జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి రక్షణ కల్పించే విధంగా ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మద్దతు ధర నిర్ణయింపచేయటంతో పాటు ఆ నిర్ణయింపబడ్డటువంటి ఒక మద్దతు ధర రైతాంగానికి కల్పింప చేయటము దేశ స్వాతంత్రానంతరం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర అమలు చేయటం మనం గమనిస్తున్నాం. వాళ్ళు MSP అమలులో భాగంగానే రైతాంగానికి ప్రధానంగా వరి ధాన్యానికి ఏదైతే ఉన్నదో మద్దతు ధర కల్పించబడటంతో పాటు నిరుపేద వర్గాలకు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రైస్తో పాటు ఇతర తిను అంటే అవసరమగు నిత్యావసర వస్తువులను అందింపచేయడం అమలు చేయబడే విధంగా ఆనాటి భారత ఆహార సంస్థను రూపొందింపచేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటు రైతాంగానికి వరి ధాన్యానికి మద్దతు ధర కల్పింపచేయటంతో పాటు నిరుపేద వర్గాలకు ఆహార ధాన్యం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాయితీతో ఒక విధంగా ఉచితంగా కల్పింపబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయటానికి మార్గదర్శకాలు నిర్దేశించింది ఆనాటి పాల నేను అంచనా లేదు. ఈసారి కూడా ఇంత తీవ్రంగా నష్టం జరిగింది, ఇసుక మెటీరియల్ వేసినాయి, నేను అంచనా లేవు. పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పంటల బీమా పథకం కింద వైదొలిగింది కాబట్టి నేను ఆమె హెల్ప్లెస్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అంటదా? ఇప్పుడు బేసిక్ ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్య సంస్థ ఉందంట. నువ్వు ప్రాపర్ నివేదించినట్టయితే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ కేంద్రానికి మంజూరు పొందే అవకాశం ఉన్నది నీకు. అంటే నామోషి ఫీల్ అవుతాడు దొరగాలి. పంట నష్టపరిహారం నివేదికలు సమర్పిస్తే దొరగారు నామోషి ఫీల్ అవుతాడు. అఫిడవిట్ ఇచ్చింది నిన్న 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 ఇవాళ పేపర్ వచ్చింది అన్న ఇవాళ పేపర్ వచ్చింది వాళ్ళ 25,000 బిలో 25,000 బిలో మొత్తం 177 మంది ఫార్మర్స్ దానిలో 72 మందికి సంబంధించి 872,000 రిలీజ్ అయింది. ఇప్పుడు ఎస్బీఐ ఖాతాలు పెట్టుకోవడం ఏదైతున్నదో ఫార్మర్కు లోన్ అడ్జస్ట్ కాలేదే. ఇప్పుడు 15 మాసాల వడ్డీ ఏదైతున్నదో రైతు మీద భారం వేసి ఆ వడ్డీ కింద దీన్ని లోన్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బు దమ్మై 15 మాసాలు అవుతుందన్న 15 మాసాలు ఈ డబ్బు అంతా మన అకౌంట్లో పెట్టుకున్నాడు రైతుకు జమ చేయలేదు. వాళ్ళు నేను లెటర్ రాసి దాన్ని ఎందుకు జమ చేయలేదని చెప్పి నేను అడిగే వరకు ఏదైతుందో వాళ్ళు రిలీజ్ చేసిన సొసైటీ రిలీజ్ చేసి ఏం చేస్తున్నాడు ఈ 72 ఫార్మర్స్ అకౌంట్స్ లో పలవని వడ్డీ కింద జమ చేస్తున్నాడు. వడ్డీ వీగింది వాడు ఎవరి పై తీయలే. అంటే వాడు 15 మాసాల వడ్డీ భారానికి బాధ్యుడేవాడు. అంటే ఏ విధంగా పాలన కొనసాగుతుంది బ్యాంక్ పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతుంది ఏం దీన్ని అడిగే నాథుడు లేడా? నువ్వు సమావేశం పెట్టవైతే ఎవడన్నా ఎమ్మెల్యే అటు ఉంటుండే మాట్లాడదామని చెప్పంటే మాట్లాడదామంటే ఇవాళ వాస్తవంగా ఈ రైతు అప్పులో ఊపిలో కూరుకుపోవటానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో రైతు అప్పులు ఊపిలో ఉండని చెప్పని గ్రహించి నువ్వు 100,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించిన 100,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించడం లోపల ఉద్దేశం ఏంటి? రైతు అప్పుల ఊపిలో కూరుకుపోయిందని చెప్పని రుణమాఫీ ప్రకటించిన లేకుంటే చేయవు కదా. అది కల్పించక నువ్వు ఇప్పటికే మీరు లోన్ వేవర్ మీద కాన్సన్ట్రేట్ చేయను. ఆయన ఏం చెప్పింది అల్టిమేట్గా ఇది రుణమాఫీ పథకం కాదు వడ్డీ మాఫీ పథకంగా మారిపోతుంది. ఇది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ పథకంగా మారిపోతుందిలా రైతుకు వచ్చేటటువంటి రుణమాఫీ అది వడ్డీకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వడ్డీ మాఫీ పథకంగా మారిపోతున్నాయి. అన్నిటికీ నువ్వు రైతు బంధు అనేది ఏదైతుందో డెఫినెట్లీ రైతు బంధు రైతుకు ఉపయోగకరంగా ఉన్నది. దాని అర్థం ఏదైతుందో నువ్వు వడ్డీ రాయితీలను తొలగించటం ఇవాళ ఏమైపోయింది గతం లోపల వడ్డీ రాయితీ కార్యక్రమం అమలవుతుండే కదా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ మొత్తం వడ్డీ రాయితీ తొలగించండి. నీకు వస్తుందా?